ఇటల పట్టణంలోని గీత విద్యాలయం 53వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలో ఉండగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలగం చిత్ర నటుడు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారు. సర్వాంగీణ వికాసాన్ని పెంపొందించుటకు శారీరక యోగా ఉపయోగించబడుతున్నది. కాలానికి అనుగుణంగా మార్పులతో 2016 నుండి ఇంగ్లీష్ జగిత్యాల పట్టణంతో పాటు లింగంపేట, అంతర్గాం, అంబార్పేట, ధరూర్, ఒడ్రేక పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు విద్యను అభ్యసించిన విద్యార్థులు అందుకు అందరి సహాయ సహకారాలు వసంత పంచమి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది కొత్త నెక్స్ట్ ఏంటిదాం చెప్పు ఫోటోకు ఇంతకుముందు డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళు ఢీ దడ 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 ద
Heartfelt welcome to our performers. Jansundi, E. Dance Sarvata. Right. Okay. Photo IP. వచ్చిన తల్లిదండ్రులందరికీ నమస్కారాలు, పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలకు, నాయకులకు, పోషకులకు అందరికీ నమస్కారం. నేను 30 సంవత్సరాలు సరస్వతి విద్యాపీఠంలో పనిచేశాను. అప్పుడు ఇదే మాట మాట్లాడాను, ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నాను. ఒక్క సినిమాలో పేరు రాగానే నేను ఇక్కడ వచ్చి ఎదురుగా వేదిక మీద ఉండి మీకు ఉపన్యాసం ఇవ్వబోతున్నాను. విచిత్రంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు, ఈ పాఠశాల ఉన్న ప్రతి ఆచార్యుడు నాకెంత కెపాసిటీ ఉన్నదో, ఏం చేయగలుగుతున్నానో సినిమాల్లో, అంత కెపాసిటీ ఉన్న వాళ్ళే ఈ శిశు మందిరం పనిచేయగలరు. రామ రామ జపన, పరాయమ లపన, చిన్న పొట్ట శ్రీరామృష చల్ల తింట హాయిగా వంట, అపనే బార్ బచ్చి అపనే మగ నా కంచం నా మంచం, నా బొర్ర నా రా, నా మూలి నా పిల్ల అనుకునే వాళ్ళు శిశు మందిరకు పనికి రారు. కనుక శిశు మందిరంలో డబ్బుల కోసం పనిచేయలేదు, అందుకే శిశు మందిరంలో జబ్బులు రావు. అలాగే అమ్మ, మీరు అందరు చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు చేసిన డ్యాన్స్ చూశారు కదా, ఒక్కొక్క ఇటువంటి పిల్లవాడు సినిమాలకు రావాలంటే ఒక విద్యార్థికి ఒక రోజుకు 10,000 రూపాయలు ఖర్చు పెడతారు.
ఈ డ్యాన్స్ చూడటానికి. ఇట్లా ఒక గుంపులో ఉన్న పిల్లలన్నది సినిమాలో పెట్టాలంటే ఒక రోజుకు 5 లక్షలు ఖర్చు వస్తుంది అమ్మ. అన్ని లక్షల ఖర్చు మనం పెట్టగలమా? మన పిల్లల్ని సినిమాలకు పంపించగలమా? అసలు నాకు అర్హత ఉన్నదా? ఏమన్నా ముఖం చూస్తే హీరోలా కనిపిస్తున్నానా? ఇప్పటికి 5 సినిమాల్లో హీరోగా చేశాను. ఒక సినిమా విడుదలై విదేశాల్లో నడిచింది, దానికి 13 ప్రజలు వచ్చినాయి, దాని గురించి ఎవ్వరు పేపర్ వాళ్ళు రాయలే. కానీ ఒక పాటకు ఏదో ప్రైజ్ వచ్చిందట, పేపర్ వాళ్ళు అదే పని, అన్నీ అందరూ అదే పని. ఒకటి ఇక రాసుడే రాసుడు. ఈ వయసులో నేను హీరో అంటే ఎవడు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకున్న ఒక పని హీరోగా చేయగలను అంతే. అది శిశు మందులకు మాత్రం సాధ్యం. ఇక్కడున్న ప్రతి మాతాజీ ప్రతి ఆచార్యుడు పైసల గురించి ఆలోచించకుండా తమకున్న సమయాన్ని ఈ విద్యార్థుల కోసం, ఈ తల్లిదండ్రుల కోసం కేటాయిస్తూ పనిచేస్తున్నారు తల్లి. ఏ ఆచార్యుడు కూడా శిశు మందిరంలో పనిచేస్తే వచ్చిన డబ్బులతోటి మెడల మీదలు కట్టడు, భూములు జాగాలు కొనడు, తన కనీస అవసరాలు తీసుకోవడానికి అవసరమైనటువంటి వేతనాన్ని పొందుతూ తన సమయం అంతా శిశు మందిరం కోసం కేటాయిస్తారు. అమ్మ మీరు నమ్మండి నమ్మకండి, ఇందాక చూసిన పిల్లలు చూశారా ఎంత బాగా చేశారో? అది ఒక డ్యాన్స్ చేయించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుందమ్మా సినిమాలు చూపించడానికి. ఇదే పాయింట్ రకంగా ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం చూపడానికి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు నమ్మని నమ్మకుండా అది నిజం. అంత కష్టపడి మాతాజీ చేసినటువంటి